నార్మల్ బీపీ అన్నది 120/80 అండి. ఫర్ ఎ నార్మల్ పర్సన్ 120/80 ఇస్ అ కట్ ఆఫ్ నార్మల్ బీపీ. పర్సిస్టెంట్లీ బీపీ అన్నది 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటామండి. బీపీ మందులు స్టార్ట్ చేసే ముందు బీపీ 140/90 చాలాసార్లు మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటేనే మనం బీపీ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేయని పక్షంలో బీపీ ఇప్పుడు చాలా మందికి బీపీ ఎక్కువ ఉందన్న విషయం కూడా తెలియదు. ఇలాంటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాము. నంబర్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు బీపీ వల్ల ఐస్ ఎఫెక్ట్ అవ్వచ్చండి. హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు ఐస్ ఎఫెక్ట్ అయినప్పుడు. అండ్ హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి హార్ట్ వాల్ థిక్నెస్ అన్నది పెరుగుతుందండి. హార్ట్ వాల్ థిక్నెస్ పెరిగినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ అరిథ్మియాస్. అంటే హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి అదొక కామన్ కాజ్ అండి. నెంబర్ టూ, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు బీపీ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇంకొకటి, ఇప్పుడు బ్రెయిన్లో కూడా సేమ్ అండి. బీపీ చాలా ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ రావచ్చు అండ్ బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సడన్లీ చూసి పక్షవాతం రావడం చూస్తాం కదా, స్ట్రోక్ అంటారు, అది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు బీపీ పర్సిస్టెంట్లీ లాంగ్ స్టాండింగ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బీపీ ఎక్కువ ఉన్నప్పుడు. హైపర్టెన్సివ్ కిడ్నీ డిజీజ్ అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లాగా బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా హైపర్టెన్సివ్ నెఫ్రోపతి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండు రకాలండి, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల మళ్ళీ బీపీ పెరుగుతుంది, బీపీ పెరగడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఒక విషియస్ సైకిల్. సో దీన్ని మనము ముందుగానే బీపీ టాబ్లెట్స్ వేసుకొని ప్రివెంట్ చేసుకుంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.